లక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం నాడు కలశం పెట్టుకోవాలని భావిస్తారు చాలామంది. అయితే ఈ కలశానికి అలంకరణ నానా రకాలుగా చేస్తారు. యూట్యూబ్లో కొన్ని వందల రకాలు దొరుకుతాయి. అయితే మన సంప్రదాయం, తెలుగువారి సంప్రదాయం ఏంటంటే, ఒక రవికల బట్టని త్రికోణంగా మడిచి ఇలా కొబ్బరికాయ మీద కూర్చోబెడతాం. అయితే ఈ కూర్చోబెట్టేది మన కొబ్బరికాయ పెద్దదైతే కొంచెం పెద్ద రకం మడత, చిన్నదైతే చిన్న మడత. ఎలా మడత ఏ పెట్టుకోవాలో, ఏ రకంగా సింపుల్గా కొబ్బరికాయ మీద ఈ వస్త్రాన్ని కూర్చోబెట్టాలో మూడు రకాలుగా చేసి చూపించాను. చూసి మీకు అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఉపయోగించుకోండి. తోరాలు తయారు చేసుకుంటాం. అయితే ఈ తోరాలు మనం సత్యనారాయణ వ్రతం అప్పుడు బ్రహ్మగారే చేస్తారు. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మాత్రం తోరాలు సొంతంగా చేసుకుంటాం. రెండు మూడు రకాలుగా తోరాలు తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే ఇలాంటి మందపాటి దారంతో అయినా లేదా ఇలా సన్నటి రీల్ దారంతో అయినా చేయొచ్చు. సాధారణంగా మూడు పొరలు, మూడు పేటలు లేదా ఐదు పేటలు, లేకపోతే తొమ్మిది పేటలు దారం తీసుకోవచ్చు. ఈ దారంతో తొమ్మిది పేటలు తీస్తే ఇంతలా వస్తుంది, కొంచెం కష్టం అవుతుంది. దీంతో అయితే తొమ్మిది పేటలు తీసుకోగలుగుతాం. రెండూ చేసి చూపిస్తాను, మీ వీలు వెంబడి చేసుకోండి. ఒకటి, రెండు, మూడు, ఐదు పోగుల దారం తీసుకున్నాము. దీనికి పసుపు రాసేసి సెంటర్లో ఒక ముడి వేసుకోవాలి. ఒక చిన్న మామిడాకును తీసుకుని దీన్ని సన్నగా చుట్టాలి. ఈ మధ్యలో పెట్టి గట్టిగా ముడి దగ్గరికి లాగేయాలి. ఇది సెంటర్లో ఉంది కదా, ఇటు నాలుగు ఇటు నాలుగు సాదా ముళ్ళు వేసేస్తాం. మన దగ్గర పువ్వులు లేనప్పుడు ఈ మెథడ్. ఐదు పొరలే తీసుకున్నాము, సెంటర్ తీసుకోవటము, మధ్యలో ఒక ముడి.
మచ్చలో పెట్టి మచ్చలోకి మూడేసేయాలి. ఏ పక్కకు ఆ పక్క పువ్వులు దూర్చేసేయాలి. ఇది మందపాటి దారం కాబట్టి ఇలా వేస్తాం. రెండు పక్కల పువ్వులతో ముడివేసి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం 9 ముళ్ళు రెడీ. ఇప్పుడు మూడో ఈసారి సన్నటి రీల్ తీసుకుంటాము. కొందరిళ్లలో 9 పోగులు వేసే అలవాటు ఉంటుంది. ఆ 9 పోగులు ఈ దారంతో అయితే బాగా కుదురుతుంది. రీల్ దారంతో 9 పోగులు తీసుకున్నాము. దారానికి చక్కగా పసుపు రాసి కొంచెం కొస వదిలిపెట్టుకుని ఇక్కడి నుంచి మనం మామూలుగా పువ్వులకి దండ కడతాం కదా, అట్లా కట్టేసుకోవాలి. ఏవైనా సన్నటి పువ్వుల దండ కడతాం కదా, సన్న సన్న పువ్వులు ఉంటాయి ఇవి, మన కనకాంబరాలు, తర్వాత ఏమో మన నందివర్ధనాలు అలాంటివి. ఇట్లా మామూలు పువ్వుల దండకి ఎట్లా ముడేస్తాం అలా వేసేసుకోవాలి. కాస్త దూరం దూరంగా కడితే సరిపోతుంది. నాలుగు పో దాని ముళ్ళు పడ్డాక 5వ ముడికి ఒక చిన్న మామిడి ఆకును పెట్టుకుంటాం. ఇంకొకసారి సెక్యూర్డ్గా ఇంకొక ముడి వేసిద్దాం. ఇంకొక 4 ముళ్ళు వేస్తే సరిపోతుంది. ఒకటి 2 3 4 5 6 7 8 9 ఒకటి 2 3 4 5 6 7 8 9 ఒకటి 2 3 4 5 6 7 8 9 ఈ 9 గ్రంథులకి పూజ చేస్తారు. అమ్మవారి ఒక్కొక్క నామాన్ని చెప్తూ ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి, ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి, ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి, ఓం చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి, ఓం శ్రీవరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఈ నామాలు చెప్తూ ఈ 9 మూడుల మీద కుంకుమతోటి పసుపు కుంకాలు లేదా మన అక్షతలతోటి పూజ చేసుకుని తర్వాత వీటిని కుడి చేతికి కట్టుకోవాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మేరమే. ఈ శ్లోకం చెప్తూ కుడి చేతికి కట్టుకోవాలి. ఇది ఎట్లా అంటే చేతిలో కొన్ని అక్షింతలు తీసుకుని చేయి గుప్పెడి మూసి వెనక్కి తిప్పాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరితోటైనా సరే కుడి చేతికి కట్టించుకోండి, లేదా మీరే ఒక ముడి కాస్త జాగ్రత్తగా వేసి తర్వాత అక్షతల్ని అమ్మవారి మీద వేయటం, మళ్ళీ అక్షంతలు తీసుకుని కథ వింటమే. చూసారు కదా, మీ వీలు వెంబడి ఎలా కుదిరితే అలా చేసుకోండి.